మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని డిఎస్సి 2008 బాధితులు సీఎంను కోరారు. ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి ఇంటిని చేరుకుని వినతిపత్రం ఇచ్చారు. గతంలో వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. త్వరగా ప్రభుత్వం సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీ ప్రకటించాలని కోరారు. తమది ధర్నా కాదని, విన్నపం మాత్రమే అని బాధితులు స్పష్టం చేశారు. మా అభ్యర్థుల సంఖ్య, జన సమీకరణం బట్టి ప్రభుత్వం అనుకూలం కార్యక్రమం కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాకు ఒక ఆరుగురికి పిలుపు రావడం జరిగింది. మా ఆరుగురు పిలుపులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి పర్సనల్ సెక్రటరీ గారు పిలిపించి మాకు అరగంట మాతో చర్చలు చేయడం జరిగింది. మీకు అందరికీ అతి త్వరలో తీపి కబురు అందబోతుంది. మీకు అందరినీ న్యాయం చేసే దిశగా మేము సకల ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలో మీకు న్యాయం చేసే విధంగా మా చర్చలు కొనసాగుతున్నాయి. కన్సర్న్ సంబంధించిన శాఖ వాళ్ళకి అధికారులను కూడా ఇప్పుడే ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందుబాటులో వస్తున్నారు. వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందనే విషయం పైన కులంకషంగా ఇప్పుడు చర్చించి న్యాయం చేస్తామనే విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది. బుర్రా వెంకటేశం సార్ గారిని పిలిపించి ఈరోజు ఇక్కడనే అడ్వకేట్ జనరల్ కూడా రావడం జరిగింది. మీ విషయంపై ఈరోజు నిర్ణయం తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. అతి త్వరలో మీకు ఉద్యోగాలు ఇస్తాము, మరేం టెన్షన్ పడద్దని మాకు హామీ ఇవ్వడం జరిగింది.